రైతుల పాలిట శాపంగా మారాయి. పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములను రైతుల నుంచి స్వాధీనం చేసుకుని ఆపై చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ భూములు బీడు భూములుగా మారుతున్నాయి. రైతులకు ఉపాధి కరువవుతోంది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. 2006లో ప్రిజం సంస్థ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కోటపాడు, కల్వటాల, నందిపాడు గ్రామాల్లో 2000 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. పరిశ్రమలు వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో పంటలు పండే భూములను సిమెంట్ యాజమాన్యానికి అప్పజెప్పారు రైతులు. అయితే ఇప్పటి వరకు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఆ ప్రాంతమంతా అభయారణ్యంలా తయారైంది. కోటపాడు గ్రామంలో ఇటీవల ఈ అడవి నుంచి వచ్చిన అడవి పందులు ఇద్దరిని పొట్టున పెట్టుకున్నాయి, కొందరిని గాయపరిచాయి. దీంతో భూములు కోల్పోయిన రైతులు పరిశ్రమ ఏర్పాటు చేసే వరకు ఈ భూముల్లో పంటలను సాగు చేసుకుంటామంటూ ప్రిజం యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. ట్రాక్టర్లు, ప్రొక్లైన్లతో భూములను చదును చేయడానికి ప్రయత్నించారు. తమ భూముల్లో అక్రమంగా రైతులు ప్రవేశించారంటూ ప్రిజం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గత నెల రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. కోటపాడుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ప్రొక్లైనర్ ట్రాక్టర్లను సీజ్ చేసి రైతులపై కేసు నమోదు చేశారు. అయితే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పోలీసులను ప్రతిఘటించారు. దీంతో 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని రైతులకు పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. సమస్య ఏమైందంటే మాకు ఎన్నో ఆశలు కల్పించి పొలాలు కొన్నారు. అంటే ఫ్యాక్టరీ నిర్మాణం జరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉంటుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని ఎన్ని రకాలైన మాకు ఆశలు కల్పించి నమ్మించి మమ్మల్ని పొలాలు కొన్నారు. ప్లాంట్ కట్టలేదు. పొలాలు 8 సంవత్సరాలు అయినా కూడా ప్లాంట్ కట్టలేదు. కంప చెట్లతో ఏపుగా పెరిగిపోయినాయి. అడిగి పందల బాధ్యత కూడా మనుషులు ఇద్దరు చచ్చిపోయినారు. శ్రీకాంత్ రెడ్డి ఒక ఆయన, మా ఊరు ఒక స్త్రీ గాయాలు పాలైంది. అంటే అసలు ఉన్నపాటున పొలం పోయేందుకు దిక్కుతోచిన పరిస్థితి, చాలా దీన స్థితిలో దిక్కుతోచిన పరిస్థితిలో పైగా రైతులు కూలీలు పొలాల్లో సాగు చేసుకోవాలని పుట్ట చేత పట్టుకొని పొలాలకు దిగారు. ప్రిజం సిమెంట్ యాజమాన్యం ఇక్కడికే పిలిపించి మా సమస్య ఇంకా తక్షణమే పరిష్కారం చేయండి అని రైతులు కోరుతున్నారు. కోటపాడు విలేజ్లో ఈ ప్రిజం ఫ్యాక్టరీకి సంబంధించిన పొలాల్లో ఇక్కడ కోటపాడు ఫార్మర్స్ కొంతమంది దౌర్జన్యంగా ఈ జేసీబీస్ యూజ్ చేసి అక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ రిమూవ్ చేసినారు. దానివల్ల అప్పుడు కేసు బుక్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీ వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకున్నారు సార్, ఒక 4-5 సొల్యూషన్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు త్వరగా స్టార్ట్ చేస్తామని చెప్పినారు. ఇంకా ఒక 6-9 మంత్స్లో స్టార్ట్ చేస్తామని చెప్పినారు. విశాఖ పోలీసులు ఆమ్యామ్యాలకు మరిగారు. కుక్కతో ఒక వంకర చందాన సాగుతున్న